నమస్తే అండి, నేను రజాక్. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు, పూర్తిగా చూశాను. ఎందుకు చూశాను అనిపించింది, ఎందుకంటే పైస ఉపయోగం లేనటువంటి ప్రెస్ మీట్. అయితే ఆ ప్రెస్ మీట్ కూడా ప్రెస్ మీట్ కాదు, రికార్డెడ్ వీడియోని తర్వాత ఎడిట్ చేసి వీడియో చేసినారు. ఎందుకంటే ప్రెస్ని అందరినీ కూడా లైవ్గా పిలిచి ఆయన అందరి ముందు మాట్లాడినటువంటి వీడియో అయితే అది కాదనమాట. సో ఇప్పుడు నేను మీకు చెప్పొచ్చే విషయం ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం, అదేవిధంగా నెయ్యిని అనేక రకాలుగా ప్రసాదంలో ఉపయోగిస్తూ ఉంటారు. ఇలాంటి నేపథ్యంలో చాలామంది అనుకుంటుంది ఏంటంటే, అది ఒక్క లడ్డూ కోసమే అని చెప్పేసి. కాదు కాదు, అది అన్ని రకాల ప్రసాదాల్లో వాడతారంట. చివరాఖరికి దేవుడికి ఏదో పైన అభిషేకాలు చేస్తారు కదా, దానికి కూడా ఇది యూజ్ చేస్తారట. ఇదే నెయ్యిని యూజ్ చేస్తారట. అయితే ఏంటంటే, నాకు సరే రిపోర్ట్ వరకు చంద్రబాబు నాయుడు గారు బయట పెట్టారు, టీటీడీ ఈవో బయటకు వచ్చి చెప్పినారు, 4 ట్యాంకర్లు ఇక్కడ నుంచి ముంబైకి పంపించి అక్కడ దానికి సంబంధించినటువంటి టెస్టులన్నింటినీ కూడా చేసి, ఇది గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆధీనంలో ఉండేటటువంటి ల్యాబ్లో టెస్టులన్నీ చేసి బయటకు రావడం జరిగింది. సో ఇక్కడ దాకా ఏం లేదు, మొత్తానికి రిపోర్ట్లు బయటకు వచ్చినాయి. రిపోర్టుల్లో దీంట్లో జంతు కళేబరాల నుంచి తీసినటువంటి నూనెలతో దీంట్లో కలిపారన్నట్లుగా ఆ రిపోర్ట్ యొక్క సారాంశం. అయితే ఇక్కడ వైసీపీ వాళ్ళు డిఫెండ్ చేసేది ఏంటంటే, డేట్లు అంటున్నారు, ట్యాంకర్లు అంటున్నారు, అది అంటున్నారు. సరే, ఇక్కడ నేను అడిగేది ఏంటంటే, సామాన్యులకి భక్తులకు కూడా ఉన్నటువంటి డౌట్, సరే గవర్నమెంట్ గేమ్ ఆడుతుందా, టీడీపీ గేమ్ ఆడుతుందా, జనసేన గేమ్ ఆడుతుందా, బీజేపీ గేమ్ ఆడుతుంది అంటే, ఎస్ గేమ్ ఆడుతుందని మీరైతే మీరు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు కదా. నేను ప్రెస్ మీట్ చెప్పినారు కదా, ఏంది ప్రతి ట్యాంకర్ వచ్చింది, వచ్చిన తర్వాత 3-4 టెస్టులు జరుగుతాయి, సో ఆ టెస్టులన్నీ పాస్ అయితే మాత్రమే దాన్ని లోనకి ఎలో చేస్తారు లేకపోతే చేయరని చెప్పేసి చెప్పారు. సరే బాగుంది, ఇదంతా నేను కాదనట్లేదు, బట్ ఎక్కడ పట్టుకోవాల్సి వస్తుందంటే, ఇప్పుడు ఈ వైసీపీ పార్టీ పెద్దలను కానీ నాయకులు కానీ ఎక్కడ పట్టుకోవాల్సి వస్తుందంటే, సింపుల్ లాజిక్ అండి, సామాన్యులు అడుగుతున్న లాజిక్, దీనికి సమాధానం చెప్పండి. ఏమంటే, ఒక నెయ్యి 1 కేజీ నెయ్యి తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఒక సింగిల్ డే 15 టన్నులు అంటే 15,000 కిలోల నెయ్యిని వాళ్ళు యూజ్ చేయడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదానికి కానీ ఇతర కార్యాలకి కానీ అన్నిటికి కూడా యూజ్ చేయడం జరిగింది అనమాట. సో భోజనాల విషయంలో కావచ్చు, వాటిలో కావచ్చు, వీటిలో కావచ్చు, అన్నింటిలో కూడా 15,000 కిలోలు పర్ డే యూస్ చేయడం అయితే జరుగుతుంది. అయితే మరి 1 కేజీ నెయ్యి తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? మనందరికి తెలుసు మిల్క్ ఈరోజు రేట్ ఎంత ఉందో తెలుసు, లీటర్ 80 నుంచి 100 రూపాయలు అని చెప్తున్నారు. సో 1 లీటర్ 80 రూపాయలు ఉన్నప్పుడు, ఒక నార్మల్ లో ఫ్యాట్ ఉన్నటువంటి మిల్క్ నుంచి తీయాలనుకుంటే కనుక దాదాపు 25 నుంచి 30 లీటర్ల మిల్క్ కావాలి. మీరు గూగుల్లోకి వెళ్ళి చెక్ చేయండి, 1 కేజీ నెయ్యి తయారు చేయడానికి ఎంత మిల్క్ కావాలని చెప్పేసి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. నార్మల్ మిల్క్ అంటే లో ఫ్యాట్ ఉంటే కనుక దాదాపు 25 నుంచి 30 లీటర్ మిల్క్ కావాలి. అంటే యావరేజ్ 30 లీటర్లు అంటే కనుక 8×3 = 24, అంటే 2,400 రూపాయలు ఊరికే పాలకి మాత్రమే కావాలి. మళ్ళీ దాన్ని అంతా చేయడానికి వర్కర్స్ ఉంటారు, లేదంటే మెషినరీ ఉంటుంది, పవర్ కావాలి, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఉంటాయి, పెట్రోల్ ఊరికే రాదు కదా. సో ఆ మిల్క్ డైరీ ఏదైతే ఉందో అక్కడి నుంచి మన తిరుమల తిరుపతి దేవస్థానానికి, ఫ్యాక్టరీ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి మధ్య డిస్టెన్స్ దాదాపు 100 కిలోమీటర్లే ఉంటుంది. మరి పెట్రోల్ ఖర్చు ఇవన్నీ వేసుకుంటే కనుక దాదాపు 1 లీటర్ తయారు చేయడానికి, 1 కేజీ తయారు చేయడానికి 3,000 పైన అవుతుంది, 3,000 రూపాయలు ఖర్చు అవుతుంది ఇంచుమించు. సరే అంత వద్దు, ఇది బల్క్లో తయారు చేస్తున్నారు కదా అని చెప్పొచ్చు మీరు. సో అప్పుడు కూడా తీసుకుందాం, మిల్క్ కాస్టే హై ప్రోటీన్ ఏదో హై ఫ్యాట్ ఉన్నటువంటి మిల్క్ నుంచి తీసుకుందాం, అప్పుడు 15 లీటర్ల మిల్క్ అవసరమవుతుందంట. 15 లీటర్ల మిల్క్ వేసుకున్నా కానీ ఇంచుమించు 1,150 రూపాయలు. సో దాన్ని కంప్లీట్గా తయారు చేయడం కోసం అయ్యే ఖర్చు, ఎంతైనా ఎలక్ట్రిసిటీ కావాలి దాన్ని తయారు చేయడం, హీట్ చేయడానికి కానీ వాటికి కానీ వీటికి కానీ. సో ఆ తర్వాత దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి డబ్బులు ఖర్చు అవుతుంది. సో అప్పుడు అలా వేసుకున్నా కానీ 1,000 రూపాయలు పైన అవుతుంది. సరే దేవుడి కోసం తగ్గించారు అనుకుందాం, ఎంత కాదనుకున్నా 700 నుంచి 800 లేదంటే 600 అయినా అవ్వాలి కదా. 6, 7, 8 దేవుడి మీద ఎంత ప్రేమ ఉన్నా కానీ 700-800కి మించి లోపలికి రాదు కదా, కష్టం కదా అంతకు మించి తీయాలన్నా కానీ. దేవుడి కోసం అని చెప్పేసి తయారు చేసేటటువంటి కంపెనీలు ఏవైతే ఉంటాయో వాళ్ళు పూర్తి స్థాయిలో నష్టాల్లో మునిగిపోరు కదా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఈ నెయ్యి ఏదైతే ఉందో, ఆయన గవర్నమెంట్లో కాంట్రాక్ట్ ద్వారా తీసుకొచ్చిన నెయ్యి ఏదైతే ఉందో, ఇది కేవలం 320 రూపాయలకి మాత్రమే తీసుకొచ్చినట్లుగా, కేవలం 320 రూపాయలకి కిలో నెయ్యి తెచ్చినట్లుగా నిన్న టీటీడీ ఈవో గారు శ్యామలరావు గారు క్లియర్గా చెప్పడం అయితే జరిగిందనమాట. అది పరిస్థితి, 320 రూపాయలకి కిలో నెయ్యి ఎలా వస్తుంది? ఇది సామాన్యుడికి ఉన్నటువంటి ప్రశ్న.
ఎలాంటి అవినీతి చేయకపోతే 320 రూపాయలకి నెయ్యి ఏ విధంగా తయారవుతుంది అని చెప్పేసి అడుగుతున్నటువంటి ప్రశ్న. దీనికి వైసీపీ నాయకులు కానీ వైసీపీ ఎవరైతే డిఫెండ్ చేస్తున్నారో వైసీపీ వాళ్ళు వాళ్ళందరూ కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ రోజున హిందూ సమాజం అంతా కూడా మీ జవాబుల కోసం ఎదురు చూస్తోంది. నేను ఈరోజు మిమ్మల్ని అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం, మిమ్మల్ని అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో ఇది సగటు హిందూ సమాజానికి సంబంధించినటువంటి, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి భక్తులు, హిందూ భక్త సమాజం అడుగుతున్నటువంటి ప్రశ్న. 320 రూపాయలకి కిలో నెయ్యి ఏ విధంగా మీరు చేస్తారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే విధంగా ఏదో దేవుడికి వచ్చేసి తిరుమల తిరుపతిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామికి ఆయనకి పూజలు చేయడానికి వాడేటటువంటి నెయ్యి ఏదైతే ఉందో అది కిలో 1600 పెట్టుకున్నారు అన్నట్లుగా ఇంకొక ప్రచారం జరుగుతుంది. ఒక పక్క 320 రూపాయలు అంటే 1600 పెట్టి నెయ్యి కొన్నారు అనుకుందాం, దేవుడి కోసం అంటే ఆ దీపాలు వెలిగించడానికో లేకపోతే అభిషేకాలు వాటికో వీటికో వాడుతున్నారు అనుకుందాం, కానీ భక్తులకు పెట్టేది 320 రూపాయలేంటి? 320 రూపాయలేంటి? సరే మీరు 320 రూపాయలు చేసినారు కరెక్టే, కేజీ నెయ్యి లడ్డు సైజ్ తగ్గించారని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు తెలిసిన మిత్రులు. అదే విధంగా చెప్తున్న మాట ఏంటంటే ఈ లడ్డు ఏదైతే ఉందో ఇదివరకు చాలా రోజుల పాటు ఇది ఉండేది, ఇప్పుడు తీసుకున్నటువంటి 3-4 రోజులకే పాడైపోతుంది అని చెప్పేసి వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. ఏదో స్మెల్ వస్తుందని, అదొస్తుందని, బూజు పడుతుందని, ఇదని అది రకరకాల మాట్లాడుతున్నారు. కానీ ఒకప్పుడు ఈ లడ్డు ఏదైతే ఉందో అది తీసుకుంటే 15-20 రోజులు కూడా చెడిపోయేది కాదనేది వాళ్ళు చెప్పేటటువంటి విషయం. సో వెరసి ఏం జరుగుతుంది? ఎందుకు వైసీపీ పార్టీని డిఫెండ్ చేయలేకపోతున్నాం? ఎందుకు ప్రతిదాన్ని కూడా ప్రశ్నించాల్సి వస్తుంది? ఎంత బహిరంగ మార్కెట్లో ఎంత కావాలనుకున్నా కానీ 700 దొరికేటటువంటి నెయ్యి ఎంత ఫిల్టర్లు చేసినా, లేకపోతే ఇంకా ఆర్గానిక్ కావాలంటే 2-3 వేలకు పోవాలండి, కానీ ఫిల్టర్లు చేసిన నెయ్యే దాదాపు 800 వస్తున్నప్పుడు మీరు 320 రూపాయలకి ఏ విధంగా మీరు ఆ నెయ్యిని ప్రొక్యూర్ చేయగలుగుతారు? ఆ ఆధారాలు బయట పెట్టమని చెప్పేసి అడగడం అయితే జరుగుతుంది. సో మళ్ళీ చెప్తున్నా, నేను వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ చూసా, నేను పోస్ట్ కూడా పెట్టినా, నిన్న వీడియోలో కూడా పోస్ట్ పెట్టినా, బట్ వాళ్ళు బీఫ్ ఆయిల్స్ అని, పోర్క్ ఆయిల్స్ అని చెప్పేసి ఏదో లాడ్ అంటారు దాన్ని, అదేవిధంగా ఫిష్ ఆయిల్స్ అని చెప్పేసి, సో వీటన్నిటి మూలాలు దీంట్లో అవశేషాలు ఉన్నాయని చెప్పి చెప్పిన నేపథ్యంలో 320 రూపాయలకు కావాలంటే మరి కల్తీ చేయకపోతే ఏ విధంగా వస్తుంది అనేది ఇప్పుడు ఈ డైరీ ఫామ్ ఏదైతే ఉందో, ఏఆర్ డైరీ అని చెప్పేసి నిన్న ఈవో గారు చెప్పారు, ఆ డైరీ ఫామ్ నిరూపించుకోవాలి 320 రూపాయలకి ఏ విధంగా అవుతుందని. మళ్ళీ చెప్తున్నారండి, వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి నిన్న గుడ్డగాల్చి ముఖం మీద వేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాజకీయం చేస్తున్నారు, ఎప్పుడో డేట్ వచ్చింది ఇప్పుడు చెప్పడం ఏంటి, ఇదంతా కాదు. అసలు 320 రూపాయలకి ఏ విధంగా మీరు నెయ్యి తీసుకురాగలుగుతున్నారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. రిపోర్ట్ వచ్చింది, ఆ రిపోర్ట్లో అవి ఉన్నాయా ఇవి ఉన్నాయా అదంతా సెకండరీ, కొంచెం పక్కన పెడదాం. బట్ 320 రూపాయలకి ఏ విధంగా మీరు నెయ్యి తీసుకురాగలుగుతారు, దీనికి సమాధానం చెప్పండి వైసీపీ వాళ్ళు ఎవరైనా సరే. ఎలా తయారవుతుందో చెప్పండి, ఎన్ని లీటర్లు పాలు అవుతాయి ఒక కేజీ నెయ్యి చేయాలంటే? సో సామాన్యుడు అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పండి. మనకి ల్యాబ్ రిపోర్ట్లా ఆ రిపోర్టా ఈ రిపోర్టా కాదు, నేను మళ్ళీ అడుగుతున్నా, 320 రూపీస్కి 1 కేజీ ఘీ ఏ విధంగా తయారవుతుంది? ఏ వైసీపీ పార్టీ అభిమానైనా కార్యకర్త అయినా కింద సమాధానం అయితే చెప్పండి. రాత్రి నుంచి నన్ను అడుగుతున్న ప్రశ్నలు ఇదే కనిపిస్తుంది, 320 రూపాయలకి ఏ విధంగా తయారైద్దండి, ఏ విధంగా చేస్తారు, ఏ విధంగా అవుతుంది, ఎంత పెద్ద కంపెనీ అయినా సరే అంత తేలిగ్గా అవుతుందా, ఎన్ని ఇప్పుడు 15,000 కిలోల నెయ్యిని తయారు చేయాలంటే ఎలా చేస్తారండి, 320 రూపాయలకి ఏ విధంగా ఇచ్చి ఆ కంపెనీ సస్టైన్ అవ్వగలిగింది, ఇలా అడుగుతున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఏదో చేసేసాడు, పవన్ కళ్యాణ్ ఏదో చేసేసాడు, కూటమి ప్రభుత్వం ఏదో చేసేసింది, బీజేపీ వాళ్ళు ఏదో చేస్తారనేది సెకండరీ. చంద్రబాబు నాయుడు గారు ఒక ఎలిగేషన్ చేసినారు మీ ప్రభుత్వం ఇలా అని, సామాన్యులు అడుగుతుంది ల్యాబ్ రిపోర్ట్ను కూడా పక్కన పెట్టినారు, కానీ 320 రూపాయలకి మీకు ఏ విధంగా నెయ్యి వస్తుందో చెప్పమండి అని చెప్పేసి సమాధానం అడుగుతున్నారు. సో సమాధానం చెప్పి శీల పరీక్షను మీరు నిరూపించుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది, లేకపోతే పూర్తి స్థాయిలో వైసీపీ పార్టీ ఏదైతే ఉందో కనుమరుగయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే ఇది మెజారిటీ ఉన్నటువంటి హిందూ సమాజం, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దగ్గరికి డబ్బున్నా లేకపోయినా తప్పనిసరిగా వెళ్ళి ఏదో ఒక సంవత్సరం మొక్కులు తీర్చుకుంటారు. సామాన్య ప్రజానీకం 1 కోటి రూపాయలు ఉండాల్సిన పని లేదు ఆ టెంపుల్కి వెళ్ళడానికి. సామాన్యులు, అతి సామాన్యులు, కడు పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఆ టెంపుల్కి వెళ్ళి చూస్తారు. ఇంకొక మాట కూడా చెప్తే ఈ సందర్భంగా, మతాలకు అతీతంగా కూడా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించేటటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు, చాలామంది. కాబట్టి నేను అడిగే విషయం ఏంటంటే అల్టిమేట్గా ఈ భక్త సమాజం అడుగుతుంది, హిందూ సమాజం అడుగుతుంది, 320 రూపాయలకి మీరు ఏ విధంగా నెయ్యి కొని అమ్ముతారు,
అభిషేకాలకో వాటికో వీటికో 1600 పెట్టుకుంటున్నారు, 300 పెట్టుకుంటున్నారని 1 కేజీ అని, అదే 1600 పెట్టుకుంటున్నారు. ఈ వ్యత్యాసం దేనికోసం, ఎందుకోసం, ఎక్కడ లోపం జరుగుతుంది, ఎక్కడ తప్పు జరుగుతుంది, ఎక్కడ కల్తీ జరుగుతుంది చెప్పాల్సిన బాధ్యత వైసీపీ పార్టీపై ఉందని నిలదీయడం అయితే జరుగుతుంది. మరి దీనికి వైసీపీ పార్టీ సమాధానం చెప్పిద్దో లేదో చూడాలి. వైసీపీ పార్టీ కార్యకర్తలు ఎవరైనా వీడియో చూస్తే కనుక మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ ద్వారా తెలియజేయండి, ఎలా డిఫెండ్ చేస్తారు మీ పార్టీని అని చెప్పేసి.